భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పొగళ్ళపల్లికి చెందిన కోటోజు సుధాకర్ జయమ్మ దంపతుల ఏకైక సంతానం చంద్రకళ. వయసు 9 ఏళ్లు. 3 ఏళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. అన్నీ తానై తల్లి జయమ్మ చంద్రకళను సాకుతూ వచ్చింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న సమయంలో తల్లికి క్యాన్సర్ సోకి మంచాన పడింది. చంద్రకళ చదువు మానేసి ఇంటి పని వంట పని చేస్తూ తల్లికి సపర్యలు చేసింది. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శుక్రవారం కన్నుమూసింది. 6 ఏళ్లకు తండ్రికి 9 ఏళ్లకు తల్లికి చిట్టి చేతులతో తలకొరివి పెట్టిన చంద్రకళ అనాథలా మారింది. ప్రస్తుతం చంద్రకళ ఉండేందుకు నిలువ నీడలేదు. తల్లి ఉన్నప్పుడు బంధువులు ఇచ్చిన ఖాళీ స్థలంలో 4 రేకులతో ఇళ్లు వేసుకున్నారు. ఇంటి చుట్టూ తారపాలిన్ పట్టాలు కప్పుకున్నారు. తల్లి దహన సంస్కారాలు ఇరుగు పొరుగు వారే తలా ఇంత డబ్బులు వేసుకుని నిర్వహించారు. తల్లి దశ దినకర్మకు ఖర్చులు బాలిక వద్ద లేవు. తల్లి దూరమైనప్పటినుంచి ఇరుగు పొరుగు వారే భోజనం పెడుతున్నారు. ప్రతి క్షణం తల్లిదండ్రులను తలుచుకుని చంద్రకళ ఏడుస్తోంది. మళ్ళీ అమ్మకి తలకొడి పెట్టింది, నాకు ఎవరు లేరు, అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. అయితే అమ్మ ఉన్నప్పుడు అన్నం కూడా నేను అమ్మకు పెట్టేదాన్ని, ఇప్పుడు పక్కింటి ఆంటీ కూడా పెడుతున్నాను. అమ్మ గుర్తొస్తానా నీకు? గుర్తొచ్చింది. అమ్మ చనిపోయిన కాంచి ఎవరు బయటికి వెళ్ళొద్దు అంటున్నారు, అంటాను ఇంట్లోనే ఉండమంటున్నారు. ఆడుకోనికి ఎవరు రాట్లా, నాతో బింగంగా ఉంది, ఆడుకో బుద్ధి అవుతుంది, కానీ ఆడుకోలేకపోతున్నా. పెద్ద కాలం అయిపోయిన తర్వాత ఆడుకోవచ్చు అంటున్నారు. ఇక్కడే చేసుకుంటావా అంట? ఇప్పుడు అమ్మ చనిపోక ముందు, అమ్మ చనిపో ముందు అమ్మకి నాకు నేను ఉండేదాన్ని. చనిపోయిన తర్వాత స్వరమత్తలు పెడుతున్నాను. తల్లి చనిపోయినప్పటి నుంచి ఆమెను తలుచుకుంటూ రాత్రింబవళ్ళు ఇంట్లోనే ఉంటూ ఏడుస్తుంటే బాలికను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. బాలిక కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయి. బాలిక కష్టాలు చూసిన చుట్టుపక్కల వారు చలించిపోతున్నారు. ఇప్పటికి పాపం చూసేది నేనే, మాకు కూడా ఏం లేదు సార్. ఇక ఆ అమ్మాయికి ఆడిన తేడం తడుకొచ్చాయినా పెడతాకొచ్చి చేసి మళ్ళీ పాపకు బాగలేదు కాబట్టి తల్లి ఒకళ్ళ ఆ జబ్బు ఏమైనా అంటుకుంటుందని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి చూపించుదామని తల్లి దగ్గర పడుకుంటుంది కదా, మళ్ళీ ఆ పాపకి ఏమైనా ఉందాం ఆయన కూడా చూపించాలి. కొత్తగూడెం తీసుకెళ్ళి చచ్చిపోతే దానానికి కూడా డబ్బులు లేవు. మేము వాళ్ళు వీళ్ళు తలా 150 వేసుకొని దానం చేసి వచ్చినాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఆ పిల్లకి ఏమీ లేదు. ఇక వాళ్ళు వీళ్ళు తాపకో ముద్ద ఎవరన్నా తెచ్చి పెడుతుంది, తిని బతుకుతుంది ఆ పిల్ల. ఈ పాప పరిస్థితి చూడండి, అసలు తినడానికి తిండి కానీ కట్టుకోవడానికి బట్టలు కానీ ఉండటానికి ఇల్లు కూడా లేదండి. కనీసం పక్కన వాళ్ళ ప్లేస్లో ఏదో 4 రేకులు వేసుకొని ఈ పాప జీవనం సాగిస్తుంది. ఇప్పుడు కనీసం వర్షాకాలం కానీ రేపు గాలిదుమ్ములు వచ్చినా కానీ ఈ పాప పరిస్థితి ఏంటో గ్రామ ప్రజలకు కూడా అర్థం కావట్లేదండి. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు కూడా ప్రతినిధులు స్పందించి ఈ పాపకి న్యాయం చేసి ఆర్థికంగా గాను అన్ని రకాలుగా అండగా ఉండాలని నేను మీడియా ద్వారా పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. తల్లి బతికి ఉన్న సమయంలో డాక్టర్ కావాలని కోరిందని ఎన్ని కష్టాలు ఎదురైనా చదువుకుంటానంటోంది చంద్రకళ. డాక్టరు కావాలన్న తల్లి కల సాకారం చేయడానికి సహకరించాలని అనాథ బాలిక చంద్రకళ దీనంగా వేడుకుంటోంది. మానవతావాదులు స్పందించి తనకు చేయూతనివ్వాలని చేతులు జోడించి దీనంగా వేడుకుంటోంది.